వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ పద్య భాగం చూస్తున్నాము. 10వ లెసను సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము భంగిన్. సిరిత బోయిన బోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. ఈ యొక్క సుమతి పద్యంలో వచ్చేసి మనకు ఏం చెప్పాడో చూద్దాము. సిరి సంపద, సిరి అంటే ఏంటంటే సంపద, మనకు వచ్చేటువంటి డబ్బు అన్నమాట. నారికేళం అంటే కొబ్బరికాయ. సలిలము అంటే నీరు. కరి అంటే ఏనుగు. కరణి అంటే విధము. చూడండి ఇక్కడ, ఓ బుద్ధిమంతుడా టెంకాయ లోపలికి, టెంకాయ అంటే కొబ్బరి లోపలికి కనిపించకుండా నీళ్లు వచ్చి చేరిన విధంగా సంపదలు కూడా మనకు తెలియకుండా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయలో వచ్చేసి టెంకాయ ఎట్లా వచ్చింది, లోపలికి ఎలాగ వచ్చింది అంటే మనకి ఎవరికి తెలియదు అనమాట. అదేవిధంగా వచ్చేసి మనకు డబ్బులు సంపాదిస్తాము, ఆ యొక్క సంపదలు ఎలా వస్తున్నాయి అనేటువంటిది మనకు కూడా తెలియదు అనమాట, తెలియకుండానే వస్తాయి. ఏనుగు మింగినటువంటి వెలగపండులో, ఇప్పుడు ఏనుగుకి వచ్చేసి వెలగపండు అనేటువంటిది ఇస్తారనమాట. ఏనుగు వెలగపండు అంటే చాలా ఇష్టం, చెరకు వెలగపండు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ యొక్క వెలగపండు పైన వచ్చేసి డొప్ప ఉంటుంది, దాని లోపలే గుజ్జు ఉంటుంది అనమాట, పుల్లగా ఉంటుంది ఆ యొక్క గుజ్జు, తీయగా ఉంటుంది, బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది. ఈ యొక్క వినాయక చతుర్లో, వినాయక చవితి రోజుల్లో మనం వచ్చేసి ఇవి మనము చూడొచ్చు అనమాట. మనము గుజ్జు అనేటువంటిది మనము చూడొచ్చు అనమాట. వెలగ పండులో వచ్చేసి గుజ్జు వచ్చేసి తీయగా ఉంటుంది, పుల్లగాను ఉంటుంది, పచ్చికాయ అనుకోండి గొంతు పట్టుకుంటుంది అనమాట మనకు. సో అటువంటి గుజ్జు పైన ఉన్నటువంటి డొప్ప నోట్లో పెట్టగానే వెలగ పండుతో కలిపి ఆ యొక్క గుజ్జు కూడా ఎలా మాయమైపోతుంది అనమాట, దాంట్లో ఏనుగు మింగేస్తుంది అనమాట. ఏనుగు వచ్చేసి వెలగ పండుని అట్లాగే మింగేస్తుంది. సో ఆ యొక్క వెలగ పండుతో పాటు లోపల ఉన్నటువంటి గుజ్జు కూడా ఈ మాయమైపోతున్నట్టు, అలాగే మన సంపదలు కూడా పోయేటప్పుడు మనకు తెలియకుండానే పోతాయి, అంటే కనిపించకుండా పోతాయి. మనం డబ్బుని చాలా మంది చూస్తున్నాము, డబ్బును వచ్చేసి విపరీతంగా సంపాదించడము, తర్వాత వచ్చేసి అన్యాయంగా సంపాదించడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అవి నిలవవు, కష్టపడి సంపాదించిన డబ్బులే మనకు వచ్చేసి నిలవకుండా ఉండడం లేదనమాట, నిలవడం లేదు. సో అలాంటప్పుడు వచ్చేసి దోచుకున్నటువంటి డబ్బులు వచ్చేసి ఇతరుల దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బులు వచ్చేసి ఏ విధంగా మనకు నిలవవు, అవి నిలవనే నిలవవు. సో నిలవకుండా ఉండడం మటుకే కాకుండా మనకు చెడ్డ పేరు అనేటువంటిది తీసుకుని వస్తాయన్నమాట. కాబట్టి మనం వచ్చేసి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుయే మనకు సంపదలు వచ్చేసి మనకు నిలవవు, సో తెలియకుండానే పోతాయన్నమాట. కాబట్టి సంపదలు అనేటువంటిది శాశ్వతం కావు, అంటే శాశ్వతము కావు వాటిని చూసి మిడిసిపడడానికి. సో వివరణ, ఈ యొక్క సంపదలు ఎలా వస్తాయో అలాగే పోతాయి. ఈ సత్యాన్ని కవి చాలా ఈ పద్యంలో వచ్చేసి చాలా అందంగా చేశారనమాట, రాశారనమాట. టెంకాయలోకి నీళ్లు తెలియకుండా వస్తాయి, అదేవిధంగా వచ్చేటప్పుడు సంపదలు ఎవరికి చెప్పకుండా వస్తాయన్నమాట. ఏనుగు తిన్న వెలగపండులో గుజ్జు కనిపించకుండా పోయినట్లే సంపదలు కూడా మాయమవడము అని చెప్పడంలో ఉపమాలంకారము ఉన్నది. ఈ యొక్క భాషా సౌందర్యం చూడండి. సిరి అంటే సలీలము, పోయిన పోవును, మన దగ్గర ఉండనే ఉండదు అని అర్థం. కరి అంటే సలీలతము, వచ్చిన వచ్చును, మరలా ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు, ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. సో నారి అంటే ఇక్కడ వచ్చేసి మనకు కొబ్బరికాయ అని చెప్పారనమాట. సో వినడానికి ఇంపుగా ఈ కవి ఈ పద్యాన్ని కూర్చారనమాట. ఈ యొక్క పద్యంలో అలంకారం వచ్చేసి కంటికి కనిపించకుండా వచ్చే సంపదల్ని, టెంకాయలోనికి కంటికి కనిపించకుండా వచ్చేటువంటి నీళ్లతో కవి చక్కగా పోల్చాడనమాట. పోలికను గురించి చెప్పేటప్పుడు, ఒకరిని ఇంకొకరితో పోల్చినప్పుడు దాన్నే ఉపమాలంకారము అని అంటారనమాట. పోల్చడము, ఒకరితో ఒకరిని పోల్చడం అనమాట. సో వాటిని ఏమంటారంటే ఉపమాలంకారము అని అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.